సత్యం అహింస శాంతి మార్గాలను ఆయుధాలుగా చేసుకొని దేశానికి స్వాతంత్రం సంపాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీజీ అని మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ కొనియాడారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని నెల్లూరు జిల్లా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలియజేశారు. మన దేశ నాయకులు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల జయంతి వేడుకలు సత్యం శాంతి అహింస మాటలను ఆయుధాలుగా మార్చుకొని స్వతంత్ర సమరానికి పోరాటం చేసిన మహాత్మా గాంధీ జయంతి మరియు ఒక కేంద్ర మంత్రిగా సేవలందించి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలని ఆత్మూరు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జయంతి వేడుకలను పురస్కరించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లాంప్ అనే ప్రోగ్రామ్ అని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. వ్యక్తిగత పరిశుభ్రత కాక పట్టణ గ్రామాల పరిశుభ్రతకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ క్లాంప్ ప్రోగ్రామ్ని ప్రారంభించి ఆత్మకూరు పట్టణ ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఎక్కడికక్కడ లోకల్ గవర్నమెంట్స్ అభివృద్ధి చేయాలనే ఒక సత్సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర స్థాయిలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ఇప్పుడు 10 గంటలకి ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఊరికి ప్రతి